నేను బార్బర్నే, మాకు కూడా షాప్ డబ్బులు పడ్డాయి, పర్లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, మీకు గూడూరు కూడా ఉంది, గూడూరు కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా వేస్తాం. ఎవరు వస్తారు అంటే టీడీపీ పనబాగ లక్ష్మి గారు ఉన్నారు, ఎవరు ఎవరు భద్రతీ జగన్ తరఫున మనిషే వస్తారు, గురుమూర్తి గారు. ఏమి నచ్చినాయి మీకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు? పిల్లకాయలు ఫంక్షన్ చేస్తున్నాడు కదా అమ్మఒడి, పైగా మాకు షాప్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, నేను బార్బర్నే, ఆటో వాళ్ళకి ఇచ్చారు అందరికి. ఆ ప్రభుత్వంలో ఏం మనకు రూపాయి వచ్చింది లేదు కదా, అని బాగుంది పరిపాలన పర్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు బాగుంది, బాగుందా ఇప్పుడు? అప్పుడే మాకేమో ఒక రూపాయి ఎవరు సాయం చేసింది లేదు కదా, ఇప్పుడు అందరికీ సాయం చేశారు కదా, డబ్బులు అందరికి వచ్చాయి కదా, ఇప్పుడే బాగుంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏడాదన్నర ఏమనిపించింది మీకు? ఎలా బాగుంది, ఏమేమి బాగున్నాయి పథకాలు, ఏమి అందుతున్నాయి అందరికి? లేని వాళ్ళకి జరుబాటు అవుతుంది, బాగుంది. లేని వాళ్ళు పేదలకి మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. అంటే మీకు కూడా 10,000 ఇచ్చినట్టున్నారుగా, తోపిడిపల్లి వ్యాపారులు అందరికీ ఇచ్చినారు, ఇంకా రాలేదు, వస్తాయి వడ్డీ లేకుండా. వడ్డీ లేక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు వస్తారు అనుకుంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందా? జగన్మోహన్ వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలా ఉంది, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది గూడూరులో? పర్వాలేదు, పింఛన్దారులకు అయితే చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి గంటలు గంటలు లైన్లో ఉండి నడవలేని వాళ్ళు, వాళ్ళు ఎండని కావడానికి ఇబ్బంది పడారు, వాళ్ళకి ఇంటికే వచ్చి డబ్బులు తెచ్చిస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. రేషన్ కూడా ఇంటికి ఇస్తారంటారు? కాయ ఇలేదు, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒకవేళ ఎన్నికలు వస్తే? జగన్ వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగుండదు, బాగుంది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వచ్చిందా, జగన్ గారి పరిపాలన వచ్చిందా? మళ్ళీ చంద్రబాబు గారు రావాలా, జగన్ రావాలి, ఎవరు రావాలి? జగనే రావాలి, జగనే రావాలి. ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నారు, ఓటు వేయాలి, ఎవరికి వేస్తారు? జగన్కే కదా. పరిపాలన అయితే బాగానే ఉందనా, ఇంకేం చెప్పాలి? అంతున్నాయి, ఇప్పుడు అమ్మఒడి డబ్బులు అంతున్నాయి, డోక్రా మహిళలకు మాకు, మేము కూడా పొదులు పోనాం, మాకు డబ్బులు అంత ఉన్నాయి, మాకేం ఇబ్బంది ఏం లేదు. మాకు ఈ బల్లోళ్ళకి మాత్రం డబ్బులు రాలా, ఇలా ఇలా మాకాడకా వచ్చి అసలు ఎవరు రాపించుకోవాలా మాకు? అందులో వాలంటీర్లు అడిగితే వాళ్ళే బొమ్మంటారు మమ్మల్ని, వాళ్ళేం చేయటం లేదు మాకు. అక్కడ పోలేదు అన్న, వాలంటీర్ని అడిగినాము, వాళ్ళు ఏంటంటే ఆడ మున్సిపల్ ఆఫీస్ కాడ పోయేసి డీడీ కట్టేసి రామంటున్నారు. ఆడకపోతే ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదు మాకు తెలియపోయా, అందుకని ముగ్గు చేసుకో. వాలంటీర్లు తెలియదు అంటున్నారా? ఎవరు రావాలనుకుంటున్నారు మీరు మళ్ళీ ఒకవేళ? జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, రావాలి. ఏం జరిగినా ఏం జరగకపోయినా ఆయన వస్తేనే మాకు పరిపాలన జరుగుతుంది. ఆల్రెడీ ఆయనే ఉన్నాడు కదా, మళ్ళీ కూడా ఆయనే రావాలా. అభిప్రాయం ఉంది సార్, బాగానే ఉంది. బాగానే ఉంది అంటే పథకాలన్నీ అందరూ అందుతున్నాయా? అందుబాటులో ఉన్నాయి పథకాలు. ఎలా ఉన్నాయి ఏంటి? బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే చంద్రబాబు గారి పరిపాలనతో కంపేర్ చేసుకుంటే బాగుందా బాగాలేదు? బాగుంది. ఎవరికి బాగుంది, చంద్రబాబు గారు బాగుందా, జగన్ బాగుందా? జగన్మోహన్ రెడ్డి బాగుంది. జగన్ గారు వస్తే ఓకేనా, వైసీపీ వస్తే ఓకేనా? ఓకే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. మార్పు ఏమైనా కావాలా? మార్పు అవసరం లేదు ప్రజెంట్ అయితే, బాగానే ఉంది పరిపాలన అయితే. బాగానే ఉంది బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. ఇంటికి కావాల్సిన బియ్యం కానీ గియ్యం కానీ అన్ని వసతులు బాగా చేస్తాం. పడుతున్నాయి, ఇస్తున్నారు వడ్డీ లేకుండా? వడ్డీ అనిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అదే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అదే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వస్తుంది. టీడీపీకి అవకాశం లేదా పనబాకు లక్ష్మి గారు, మాజీ కేంద్ర మంత్రి? ఏమో చెప్పలేము, ఒడిదుడుకులు ఎట్టుంటాయో. ఇప్పుడు వరకు పరిపాలన బాగానే ఉంది, చంద్రబాబు కన్నా పరిపాలన బాగుంది, వర్షాలు బాగుపడుతున్నాయి, అన్నీ బాగుంటాయి. మళ్ళీ అతనే రావాలనుకుంటున్నాను. జగన్ సార్ మాకు జగన్ అన్ని సహాయం చేశాడు పేదవాళ్ళందరికీ, మాకు అన్ని సమర్థింపుగా అన్నీ చేశాడు. పింఛన్లు ఇస్తున్నాడు, బీవీలు ఇస్తున్నాడు, పప్పులు బ్యాడ్లు పంపిస్తున్నాడు. మా బాగా మా అల్లుడు గారు బాగా సహాయం అన్నీ చేశాడు మా సార్.
అన్నీ అందుతున్నాయి. అందరు బాగానే చేస్తున్నారు సార్. ఇంటి ఇంటికి అన్ని వస్తున్నాయి. వాళ్ళే ఉండి సార్, మళ్ళీ కొత్త వాళ్ళు ఇందుకు వచ్చేవాళ్ళు ఉండి. పేరు చెప్పండి. మాకా జగన్ అని రావాలని. జగన్ అని రావాలి. రేపు తిరుపతి ఎన్నికలు ఉన్న ఉప ఎన్నికలు మీకు గూడూరులో కూడా ఉన్నాయి వచ్చే నెలలో. ఎవరికి వేస్తారు ఓటు? జగన్ అనికి వేస్తాం. మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు పేదవాళ్ళు అందరికి రావాలనుకుంటున్నారు? ఎవరికి వేస్తారు? ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళకి సార్. మా జగన్ అని చేసినాడు. పేదవాళ్ళకి 40 ఏళ్ళు ఇచ్చాడు. అన్ని కూరగాయలు అన్నీ ఇచ్చాడు మాకు. బియ్యలు పప్పులు పింఛన్లు అన్ని అన్నీ అందుతున్నాయి. పింఛన్లు ఇచ్చారు. లోన్ పెడితే లోన్ ఇచ్చారు. ఏ లోన్? అంగుల్ లోన్ పెట్టుకున్నాము. 10,000 వడ్డీ కట్టక్కర్లా? వడ్డీ కట్టేది లేదు. వడ్డీ అసలు కట్టాలంత? అసలు కట్టాలా? వడ్డీ ఏం కట్టేది లేదు. అసలు కట్టే అయిపోతుందా? అది అన్ని వచ్చింది టైంకే వచ్చాయి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? బాగానే పనిచేస్తున్నారు. అన్ని వస్తున్నాయా పథకాలు? అన్ని వస్తున్నాయి. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? జగన్ అన్ని. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికే మాకు రైతులకి సహాయం చేస్తున్నాడు, కానీ ఈ వాళ్ళకు పోయింది మాకు ఏం సహాయం చేయలే. నా కూరగాయల చెట్లు ఎకరా పోయినాయి. తుఫాన్ వల్ల ఏట్లో నీళ్లు వచ్చి దిక్కు దిక్కు పాసి మీద అట్టే పేడ పడైపోయింది. మాకు ఈ ఊరు చూసిన లేరు, ఏం లేదు. ఆయన పాలన బాగాలేదు, నేను చెప్పలేదు బాగానే ఉంది. కానీ ఈ ఎలా పోయినా చూడు, అది ఏం పట్టించుకోలే ఆయన. అది అది పట్టించుకుంటే చాలు. ఆయన హీనా పడలే మాకు. అది ఇంకా రాలే మా చేతి రాలే. ఇంకా ఎవరు రాలే నాకు. అరెకర కాకర చెట్లు, అరెకర బెండ చెట్లు పోయినాయి. ఇంకా మొత్తం 8 ఎకరాలు నాది. 8 ఎకరాల్లో 2 ఎకరాలు కూరగాయలు చేసుకున్నా. ఇంకో 2 ఎకరాలు కొడుక్కి ఇచ్చిన, 2 ఎకరాలు కూతురికి ఇచ్చిన. ఓట్లని పండించుకుంటే అన్నీ పోయినాయి. అలోకి అక్కడ కొనుక్కొని అమ్ముకుంటుండా. అక్కడ పదాలు కొనుక్కొని అమ్ముకుంటుండా. పోయి మాకు న్యాయం చేయాలి. ఆయన కూరగాయల చెట్టు పోయినాయి, 1 ఎకరా పోయినాయి. కూరగాయల చెట్టు వేసుకోమని అంగడి పెట్టుకోమని 18,000 డబ్బులు మా భార్యకి ఇచ్చినారు. కాదని చెప్పరా, 18,000 తీసుకున్నాం మా ఆడవాళ్ళు. కూరగాయలు పెట్టుకున్నాం, అవి 18,000 దాని మీద పెడితే ఎలా పోయింది? జగన్ రావాలా? ఎందుకు రావాలి? ఆయన అన్ని సహాయం చేస్తున్నాడు. ఆయన అందరూ అర్జునులు గిరిజనులు మన పట్టణం పోయినామంటే సరిపోతా. చెప్తాను మాట. అదే ఆ సహాయం చేస్తారు మాకు. ఆయన ఆ రైతులు ఉండి మన శాతం వాళ్ళే అందరూ రోడ్డు మీద కడుగుతుంటే పొద్దున్న పెద్ద మార్కెట్ కాడ అందరు రైతులే పెద్ద మార్కెట్ కడుగుతున్నారు. రోడ్డు పొడిగితే అడుగుతున్నారు. వాళ్ళు ఉండే అదేమో వాళ్ళు రైతు ఒక్కరు రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. రైతు భరోసా ఇచ్చాడు. ఆ సహాయం చేయమని సార్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగా అన్నీ అందుతున్నాయి పథకాలు. అన్నీ ఎలా ఉంది నెల్లూరులో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగా మీకు అన్నీ అందుతున్నాయా? తోపుడు బండ్లకు 10,000 ఇచ్చారు, తీసుకున్నారా? ఇచ్చారు. అందిందా? అందింది. తీసుకున్నారు. ఎలా కట్టాలో తెలుసా? అది మేము ఇప్పుడు 3 నెలలు కట్టేసిందా, 20 రూపాయలు కట్టేసిందా. అంటే వడ్డీ కట్టక్కర్లా? వడ్డీ లేదు నాకు తెలీదు. మాకు 10,000 ఇచ్చేసారు. నేను 3 నెలలు నెలకు 20 రూపాయలు కట్టేసుకున్నాను. వడ్డీ కట్టకలే, అసలు కడితే సరిపోతుంది. సరే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా బాగుందా, ఇంతకుముందు చంద్రబాబు గారు పరిపాలన బాగుందా? ఇప్పుడు బాగానే ఉందిలే సార్. బాగానే ఉంది. బాగా అన్ని సరుకులు గిరుకులు అన్ని ఇండ్లకే చేరిపోతున్నాయి. బాగుంది. ఇంటికి వచ్చేస్తున్నాయి అన్ని.